అసలు మీ ప్రాబ్లం ఏంటి అహ్మద్? చెప్తే నేను కూడా తీర్చి పెడతాను కదా. మూడు మొత్తం పాడు చేసింది ఆ చెత్త మొహంది. అసలు ఇప్పుడు నేను చాలా బాధల్లో ఉన్నాను. మీరు నా ప్రేమ, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను తండ్రిని కావాలని ఎంతో ఆశపడుతున్నాను. నా బిడ్డకి గోరుముద్దలు తినిపించాలనుకుంటున్నాను. షబీనాతో పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతోంది, పిల్లలు పుట్టలేదు. నా కోరిక నెరవేరలేదు. నీకు తెలీదు చాలా బాధగా ఉంటుంది. ఆఫీసులో నా ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటారు నువ్వెప్పుడు తండ్రివి అవుతావని, ఎప్పుడు మమ్మల్ని చిన్నానాలు చేస్తావని. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలకు వాళ్ళు గోరుముద్దలు తినిపిస్తున్నారు, వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు. నేను ఎంతకాలం ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో అబద్ధాలు చెప్పమంటావు? మీరు బాధపడద్దు, మీరు తండ్రి కావాలి కదా. నేను మీకోసం ఒక బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగా, ప్రామిస్. ఊరుకో, ఏమీ చేయనివ్వడం లేదు. పిల్లలు ఎలా పుడతారు చెప్పు, అబద్ధాల కోరు. కానీ ఒక కండిషన్ ఉంది, నన్ను పెళ్లి చేసుకోండి. పెళ్ళైన తర్వాత అంతా ఖచ్చితంగా. నమస్కారం, నేను ఉజ్వల్ చోప్రా. నేరం ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ కూడా మన సమాజంలో భార్యాభర్తల సంబంధం ఎప్పుడు పూర్తవుతుందంటే వాళ్ళిద్దరికీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత మాత్రమే. చాలా కాలం అయినా కూడా ఒకవేళ వాళ్ళిద్దరికీ బిడ్డ పుట్టలేదు అంటే మన సమాజంలో దాని ఒక లోటుగా భావిస్తారు. అలాగే సమాజం ఇచ్చే ప్రెషర్ వల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు తప్పులు కనిపెడుతూ ఉంటారు. లక్నౌలో ఉండే రెహమతి ఇంకా షబీనా అలీ ఈ సమాజం ఇచ్చే ప్రెషర్లో బ్రతుకుతున్నారు. ఇద్దరికీ పెళ్ళయి 5 ఏళ్ళు అవుతున్నప్పటికీ వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టకపోవడం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. బండి వస్తుంది, తప్పకండి తప్పకండి, బండి వస్తుంది తప్పకండి. జరుగు మిత్రమా, జరుగు జరుగు, లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. జరుగు మిత్రమా, జరుగు జరుగు, లేదంటే యాక్సిడెంట్ అవుతుంది. నేను నీకు చెప్పానా జరగమని, యాక్సిడెంట్ అవుతుంది అన్నానుగా, చూసావా ఏమైందో. అయినా మీరందరూ చేసేది చాలా అన్యాయం కదా. సరేరా, మళ్ళీ మొదటి నుంచే మొదలు పెడదాం. షాన్, షాన్, చెప్పండి వదినా. ఒకసారి నా ఫోన్ తీసుకురా, నేను మీ అన్నయ్యకి ఫోన్ చేయాలి. ఎక్కడున్నారో తెలియడం లేదు. ఫ్రెండ్,
వదినకి ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వాలి, సరేనా? పద వెళ్దాం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దు అని? నీకు అర్థం కదా? అది కాదు, మీరు ఇంటికి ఎప్పుడొస్తారని ఫోన్ చేశారండి. ఇంటికి వచ్చి ఏం చేస్తాను? నీ అందమైన మొహాన్ని చూస్తూ కూర్చోమంటావా? పనిలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసావంటే నా అంత చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఫోన్ పెట్టే. నేనేం చెయ్యను, మీకెలా చెప్పగలను? మీ ఆశ నెరవేరాలని నాకు కూడా ఆశగానే ఉంది, ఎలా చెప్పను? అసలు మీ ప్రాబ్లం ఏంటి అహ్మద్? చెప్తే నేను కూడా తీర్చి పెడతాను కదా. మూడు మొత్తం పాడు చేసింది చెత్త మొహంది. అసలు ఇప్పుడు నేను చాలా బాధల్లో ఉన్నాను. మీరు నా ప్రేమ, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నేను తండ్రిని కావాలని ఎంతో ఆశపడుతున్నాను. నా బిడ్డకి గోరుముద్దలు తినిపించాలనుకుంటున్నాను. షబీనాతో పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతోంది, పిల్లలు పుట్టలేదు. నా కోరిక నెరవేరలేదు. నీకు తెలీదు చాలా బాధగా ఉంటుంది. ఆఫీసులో నా ఫ్రెండ్స్ అంతా అడుగుతూ ఉంటారు, నువ్వెప్పుడు తండ్రివి అవుతావని, ఎప్పుడు మమ్మల్ని చిన్నాన్నలు చేస్తావని. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలకు వాళ్ళు గోరుముద్దలు తినిపిస్తున్నారు, వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు. నేను ఎంతకాలం ఇలా ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో అబద్ధాలు చెప్పమంటావు? మీరు బాధపడద్దు, మీరు తండ్రి కావాలి కదా. నేను మీకోసం ఒక బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. నువ్వు నిజంగానే చెప్తున్నావా? నిజంగా, ప్రామిస్. ఊరుకో, ఏమీ చేయనివ్వడం లేదు. పిల్లలు ఎలా పుడతారు చెప్పు, అబద్ధాలు కోరు. కానీ ఒక కండిషన్ ఉంది, నన్ను పెళ్లి చేసుకోండి. పెళ్ళైన తర్వాత అంతా ఖచ్చితంగా. పిల్లలు పుట్టకపోవడానికి కారణం తన భార్య అయినని రెహమత్ అనుకుంటున్నాడు. తన దగ్గరే లోపమున్నట్టు తను అనుకుంటున్నాడు. తనకి ఎలాగైనా బిడ్డ కావాలన్న మూర్ఖపు ఆలోచనతో రెహమత్ అలీ ఇంకా తన కొలీక్ రెహనా అన్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ అక్రమ సంబంధం వల్ల రెహమత్ అలీకి బిడ్డ పుడుతుందా? ఇంకా షబీనా తన ఇంట్లో తన భర్త తమ్ముడితో, అతను ఒక మెంటలీ ఛాలెంజ్డ్ యంగ్ మ్యాన్, ఎప్పుడూ అతనితోనే కాలక్షేపం చేస్తూ ఉంది. తను ఒక భార్య అన్న స్థానంలో ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది చెప్పండి? అలాగే రెహానా
రెహమతికి ఒక బిడ్డ కావాలన్న కోరికను తను తప్పుగా యూజ్ చేసుకుంటుందా? పదండి చూద్దాం. చూడు 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 చూడు, అయ్ అన్నయ్య వచ్చేసాడు, అన్నయ్య వచ్చేసాడు, వదినా అన్నయ్య వచ్చేసాడు. ఎందుకు అరుస్తున్నావు? నోరు మూసుకుని కూర్చో. అన్నయ్య మంచోడు కాదు, చెడ్డోడు, తిడుతున్నాడు.